వైఎస్ చైర్మన్ మరి కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం కానున్నారు. వైఎస్ఆర్టీపీ విలీనం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ విలీనంపై అధినేత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సమావేశం అనంతరం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా ఆమె ఇడుపులపాయకు బయలుదేరతారు. కొడుకు రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించనున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో చేరిక లాంఛనమేనని తెలుస్తోంది. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. ఏపీపీసీసీ పగ్గాలు ఆమెకు అప్పగించాలని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. అయితే ఆమె నిర్ణయం మేరకు ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఏపీపీసీసీ పగ్గాలకు నో చెబితే కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారని లేదా కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. వీటన్నింటికి ఇవాళ చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల మరి కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం కానున్నారు. వైఎస్ఆర్టీపీ విలీనం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ విలీనంపై అధినేత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సమావేశం అనంతరం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా ఆమె ఇడుపులపాయకు బయలుదేరతారు. కొడుకు రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, మరి కాసేపట్లో లోటస్ పాన్ లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ షర్మిల అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. అయితే పార్టీ విలీనం భవిష్యత్ కార్యనిధిపై కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో కీ రోల్ పోషించడానికి కూడా షర్మిల సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ లో కూడా పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై కూడా ముఖ్య నేతలతో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలతో మరి కాసేపట్లోనే వైఎస్ షర్మిల కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అది తర్వాత మధ్యాహ్నం ఇడుపులపై కూడా షర్మిల వెళ్ళినారు. ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను కూడా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు కూడా ఏఐసీసీ నేతతో కూడా షర్మిల మాట్లాడారు. దీంతో పాటు ఇటు కర్ణాటక డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ తో కూడా మతనాలు చేశారు వైఎస్ షర్మిల. అయితే ఏపీలో కీ రోల్ పోషించేందుకు కూడా సిద్ధంగా ఉందని కూడా ఆమె సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లోనే పార్టీ నేతలు అలాగే కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ అలాగే ఏపీలో ఏపీ కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ సీతం పుచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా న్యూస్ వచ్చింది వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్న లాంఛనమని కూడా. అయితే ఏపీ పీసీసీ పగ్గాలు కూడా ఆమెకు అప్పగించాలని కూడా అధిష్టానం పెద్దలు కూడా భావిస్తున్నారు. అయితే ఆమె నిర్ణయం మేరకే ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏపీ పీసీసీ పగ్గాలకు నో చెప్తే మాత్రం ఇటు కడప నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తారన్నది కూడా పార్టీ వర్గాలు కూడా జోరుగా చర్చ నడుస్తుంది. ఒకవేళ ఆమె ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోతే మాత్రం ఇటు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కూడా ఇస్తారని కూడా చాలా రకరకాలుగా కూడా ప్రచారం జరుగుతుంది. వీటన్నిటి కూడా చెక్ పెట్టేందుకు ఈ రోజు అవకాశం ఉంది. ఎందుకంటే షర్మిల మనసులో ఏముంది కూడా ఈ రోజు బహిరంగం కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఒక సమావేశానికి ఇటు మీడియాకు కూడా ఎంట్రీ లేదు. దీనికి సంబంధించిన ఇంటర్నల్ గా అంటే అంతర్గతంగా మీటింగ్ మాత్రం ఏర్పాటు చేస్తారు. ఇందులో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలతో కూడా తన అభిప్రాయాన్ని కూడా వైఎస్ షర్మిల షేర్ చేసుకుంటారు. ఈ అత్యవసర సమావేశంలో పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ఏపీలో కీ రోల్ పోషించేందుకు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందని చెప్పారు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ మరోవైపు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏపీలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం భూస్థాపితం అయిపోయింది కాబట్టి దానిలో కొత్త నూతన చేసేందుకు ఇప్పటికే వైఎస్ షర్మిల చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇటు ఐఐసీసీ నేతలు కూడా రెండుసార్లు వైఎస్ షర్మిల మాట్లాడారు. ఆమె అభిప్రాయం కూడా తీసుకున్నారు. అయితే ఈ రోజు ఆమె పార్టీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రోజు కీలక నిర్ణయం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మరో 4-5 నెలల్లో కూడా ఏపీలో ఇటు లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో
ఇటు వైఎస్ వైసీపీ డీకోల్ అంటే కంపల్సరీ ఏపీ కాంగ్రెస్ కు వైఎస్ ఇర్మిల లాంటి నేతలు కూడా కంపల్సరీ కావాలి. ఎందుకంటే అక్కడ కడప సంబంధించి ఎంపీగా పోటీ చేసిన కూడా ప్రచారం జరిగింది. అయితే మరి ఏపీ పిసిసి పగ్గాలు ఇస్తారా లేదనిపై కూడా నిర్ణయం మాత్రం షర్మిల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏ నేతలు కూడా అనుకూలంగానే ఉన్నారు, షర్మిలకు ఏపీ పిసిసి పగ్గాలు ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. మరి దీనిపై షర్మిల నిర్ణయం ఎంతది నిర్ణయం దానిపై ఆమె ఏం చర్చిస్తానప్పుడు కూడా ఈ రోజు కీలక భేటీలో వెలువడే అవకాశం ఉంది. దీనిపై కూడా మరి కాసేపట్లోనే ఆల్రెడీ ఇప్పటికే లోటస్ లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయం కూడా చాలా ఇటు అధికారులతో పాటు ఇటు వైఎస్ఆర్టీపీ సంబంధించిన అందుబాటులో ఉన్న నేతలతో పాటు కార్యకర్తలు అంతా కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీలైన భవిష్యత్ కార్యప్రజలు కూడా షర్మిల చర్చిస్తారు. చర్చించిన తర్వాత ప్రకటన చేస్తారు. ప్రకటన చేసిన తర్వాత అందరి నిర్ణయం కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మరి రాజకీయాల కీరోజు పొజిషన్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. కాబట్టి మరి ఏపీలో ఆమెకు పిసిసి పదవి ఇస్తారా, లేకపోతే ఆమెను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభకు సీట్ ఇచ్చి రాజ్యసభకు పంపిస్తారనిపై కూడా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మరి వైఎస్ షర్మిల నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు పార్టీ నేతలతో కీలక భేటీలో కూడా ఈ విషయాలు కూడా వెల్లించే అవకాశం ఉంది. తర్వాత వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి వివాహ పత్రిక సంబంధించి కూడా ఈ రోజు ఇరుపులపాయ కూడా వెళ్లి అక్కడ వైఎస్ఆర్ గార్డు వద్దకు నివాళులు అర్పించి దానికి సంబంధించి అక్కడ నేతలతో కూడా ఆమె చర్చిస్తారు. సందీప్ సతీష్ అంటే ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు, ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఎస్, ఏపీ నేతలు కొంతమంది కూడా తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. బాగాటంగానే ఒక బ్లాస్టింగ్ న్యూస్ లాంటి దానిది కూడా, అంటే ఏపీకి వైఎస్ షర్మిల రావడం అక్కడ ఏపీ పిసిసి పగ్గాలు చేపడితే మాత్రం ఒక బ్లాస్టింగ్ న్యూస్ అని కూడా చాలా ముందుగా తమ అభిప్రాయం చెప్పడం జరిగింది. కొంతమంది వైఎస్ షర్మిల ఏపీ పిసిసి లో కీ రోల్ పోషించడం కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మొత్తం కూడా ఏపీలో కాంగ్రెస్ మొత్తం కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ రెండు పర్యాలు, అంటే ఫస్ట్ టర్మ్ టీడీపీ అధికారం చేపట్టింది, తర్వాత ఇక్కడ వైసీపీ సంబంధించి దీనికి సంబంధించి జగన్ కూడా అధికారంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే మాత్రం ఈసారి కంపల్సరీ ఏపీలో పిసిసి కాంగ్రెస్ సంబంధించిన నేతగా ఉంటే బెటర్ అని కూడా అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్ ను ఢీకొట్టాలంటే జగన్ వదిలినటువంటి భారం వైఎస్ షర్మిలే కరెక్ట్ అని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఏపీ పిసిసి పగ్గాలు షర్మిలకి ఇవ్వాలన్నది కూడా పెద్ద ఎత్తున కూడా, అంటే ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా చర్చలు మొదలైంది. కానీ కొంతమంది మాత్రం వైఎస్ షర్మిలకు కూడా ఇవ్వడం పట్ల కూడా కొంతమంది వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మేజర్ గా, అంటే ఏఐసిసి నేతలే తుది నిర్ణయం. కాబట్టి మరి దీనిపై కూడా అధికారికంగా ఈ రోజు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం వైఎస్ షర్మిల కూడా ఆమె కుమారుడి వివాహ పత్రికను కూడా వైఎస్ గారి దగ్గర నిర్మించి నివాళులర్పిస్తారు. కాబట్టి దీనికి సమయంలో కూడా అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు, వారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. కాబట్టి దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా మాత్రం సంచలన ప్రకటన ఈ రోజు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్ సతీష్ అంటే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ కనుమరుగే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ కూడా ఆమె సపోర్ట్ నిలిచింది, మద్దతు తెలిపింది అసెంబ్లీ ఎలక్షన్ లో. కాబట్టి ఇక్కడ ఆమె మంచి సముద్ర స్థానం ఇచ్చారని ఆశించారు. కానీ ఏఐసిసి నేతల నుంచి మాత్రం ఆమెకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో చాలా వరకు డైలమా నడిచింది. ఆ తర్వాత కొన్ని రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టారు ఏఐసిసి నేతలతో. కానీ ఆమె ఏపీలో ఏపీ కాంగ్రెస్ లో కీ రోల్ పోషించాలని కూడా ఏఐసిసి నేతలు కూడా భావించారు. ఇటు రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని, మల్లికార్జున ఖర్గే గాని. ఈ నేపథ్యంలోనే ఇటు మధ్యవర్తిగా ఉన్నటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా చాలాసార్లు కూడా రాయబాయం పంపారు. కానీ ఆమె ఇక్కడ పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నప్పుడు కూడా కానీ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. ఆమె చేసుకుంటే పార్టీ మనగడకే ఇబ్బంది ఉంటుంది అన్నది కూడా చాలా మంది ఇటు పిసిసి లో కూడా శిక్ష నడిచింది. కాబట్టి ఈ విషయంలో ఆమె యూటర్న్ తీసుకున్నారు. తర్వాత ఆమె అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇటు కాంగ్రెస్ కు కూడా మద్దతు తెలిపింది. ఈసారి తను న్యూట్రల్ గా ఉంటున్నాను, కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతాను. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా, కేసీఆర్ కి వ్యతిరేకంగా తను పోరాటం చేస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో నేను కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతాను కూడా ఆమె ప్రకటించారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆమె స్వాగతించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఏపీలో కీ రోల్ పోషించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏపీలో ఏపీ కాంగ్రెస్ సంబంధించిన పార్టీ కూడా కొంచెం కన్మార్గ అయిపోయిన పరిస్థితి. కాబట్టి కొంచెం నూతన ఉత్తేజం తీసుకురావాలంటే అక్కడ మాత్రం ఏపీలో వైఎస్ షర్మిలకు కూడా అక్కడ కీలక పదవి ఇవ్వడం ద్వారా కూడా ఏపీలో కాంగ్రెస్ కూడా పూర్వవైభవం తీసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మేజర్ గా అక్కడ
వైసీపీ జగన్ ప్రభుత్వం ఉంది, మరోవైపు ప్రతిపక్షంలో బలమైన టీడీపీ ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీని ఎదుర్కోవాలంటే, బలమైన శక్తిగా ఎదగాలంటే మాత్రం అక్కడ ఏపీకి సంబంధించిన పగ్గాన్ని కూడా, అంటే ఏపీ టీపీసీ అధ్యక్ష పదవి సంబంధించి పగ్గాలని కూడా వైఎస్ ఉర్మిళకి ఇస్తే బాగుంటుంది, పార్టీకి కూడా నూతన వస్తుంది కూడా, ఇక్కడ కార్యకర్తలు కూడా చర్చ మొదలని. కాబట్టి మరి దీనిపై వైఎస్ ఉర్మిళే తుది నిర్ణయం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు లోటస్ పాన్లోని వైఎస్ఆర్ టీపీ కార్యాలయంలో విలీనం, పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై కూడా ఒక నిర్ణయానికైతే వైఎస్ ఉర్మిళ రానున్నారు. దీనిపై కూడా తుది నిర్ణయం మధ్యాహ్నం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సతీష్ అంటే ప్రతిపక్ష పార్టీలకు గానీ లేదా విపక్ష పార్టీకి గానీ వైఎస్ ఉర్మిళ ఏమైనా ప్రభావం చూపుతుందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఏపీలో అక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బలోపేతంగా లేదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత అక్కడ మొత్తం కూడా ఏపీలో కాంగ్రెస్ మొత్తం కనుమరుగైన పరిస్థితి. కాబట్టి అక్కడ పార్టీ మనగడే కష్టం అనుకునే సమయంలో అక్కడ హీరోలు పోషించేందుకు ఇక్కడ వైఎస్ షర్మిల కూడా పార్టీ పగ్గాలిస్తే బాగుంటుందని కూడా భావిస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు వ్యతిరేకించినప్పటికీ కూడా అక్కడ జగన్ ని ఎదుర్కోవాలన్నా, ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబుని ఎదుర్కోవాలన్నా ప్రత్యామ్నాయంగా మాత్రం ఇక్కడ వైఎస్ షర్మిలని చూస్తున్నారు అక్కడ వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన నేతలంతా కూడా. కాబట్టి దీనిపై కూడా ఇక్కడ కాంగ్రెస్ లో కూడా చాలా వరకు చర్చ జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా జోరుగా ప్రచారం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఏపీపీసీసీ పగ్గాలు షర్మిలకే ఇస్తానన్న ప్రచారం జరిగింది. దీనిపై కూడా ఏపీ నేతల అభిప్రాయం కూడా తీసుకున్నారు. కొంతమంది సుముఖంగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యతిరేకతగా ఉన్నారు. ఎందుకంటే సీనియర్ నేతలు కూడా ఆమె రావడం కూడా పార్టీకి బ్లాస్టింగ్ లాంటిదని కూడా అభిప్రాయపడ్డారు. కాబట్టి దీనిపై కూడా అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడానికి మాత్రం ఏఐసీసీ నేతలు మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ వీక్ లో మాత్రం దీనికి సంబంధించి ఏపీపీసీసీ పక్కలు ఎవరికి ఇస్తారనిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఈ లోపే వైఎస్ ఉర్మిళ సంబంధించి పార్టీ విలీనం ఉంటుందా ఉండదా ఏపీలో, మరోవైపు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, మరి తెలంగాణలో ఈ పార్టీ ఉంటుందా ఉండదా, లేకపోతే ఏపీ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తారనిపై కూడా చర్చ కలసవుతుంది. కాబట్టి దీనిపై పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ ఉర్మిళ ఈ రోజు సమావేశం అనంతరం కూడా వారి అభిప్రాయం కూడా తీసుకుంటారు, ఎలా ముందుకెళ్లాలేదనిపై కూడా. కాబట్టి వాళ్లతో నిర్ణయించిన తర్వాత ఒక కీలక ప్రకటన కూడా వైఎస్ ఉర్మిళ చేసే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగానే మరి ఏపీలో పార్టీ విలీనం ఉంటుందా లేదా కాంగ్రెస్ లో, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటిది, ఏపీలో టీపీసీ ఇప్పుడు ఏపీ పీసీసీ పగ్గాలు ఆమె చేపడతారా లేదా, లేకపోతే కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారా, లేదనుకుంటే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తారా, లేకపోతే అక్కడ న్యూట్రల్ గా అంటే అక్కడ ప్రచారాలు కూడా అంటే మరో 4-5 నెలల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రచారం మెయిన్ గా చేయించాలని కూడా ఏఐసీసీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ మొత్తం కూడా నేలమట్టం అయిపోయిన పరిస్థితిలో కాంగ్రెస్ కి అక్కడ నూతన ఉత్తేజం తేవాలంటే మాత్రం అక్కడ కాంగ్రెస్ కి వైఎస్ ఉర్మిళ కూడా కీలక రోల్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఆమె యొక్క సేవలు ఏ రకంగా వినియోగించుకోవాలని కూడా భావిస్తున్నప్పుడు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏపీ పిసిసి పగ్గాలు ఆమెకి ఇస్తారా, లేకపోతే ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే ఆమె ప్రచార కమిటీ చైర్మన్ గానే ఉంటారా, లేకపోతే ప్రచారం సంబంధించి వైపే ఉంటారా అనిపై కూడా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం ఒక పూర్తి డీటెయిల్స్ అయితే అవకాశం ఉంది. మరి పార్టీ విలువలపై కూడా కీలక ప్రకటన చేస్తారు. ఇప్పుడైతే కొద్దిసేపటికైతే మేము చూసాం మనం ముఖ్య నేతలంతా కూడా లోటస్ పాన్ లోని వైఎస్ఆర్ టీపీ కాలనీ కూడా చేరుకుంటున్నారు. దీనిపై కూడా ఇటు పార్టీ నేతలతో చర్చించి మరి ఏపీకి వెళ్లాలా లేదా, ఏపీ అంటే హైకమాండ్ ఇచ్చినటువంటి హామీలపై కూడా ఇటు పార్టీ నేతలతో ఆమె చర్చిస్తారు. చర్చిన తర్వాత ఆమె తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.